हाय ఈరోజు ఈ వీడియోలో విండోస్ 10 డార్క్ మోడ్ పొందడం ఎలా అనే వీడియోని చేయడం జరుగుతుంది నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు నా ప్రెజెంట్ టార్గెట్ ఏంటంటే 1000 సబ్స్క్రైబర్స్ కావాలని కోరుకుంటున్నాను 1000 చేయాల్సిన బాధ్యత మీ అందరిపైన కూడా ఉంది అనుకుంటున్నా దయచేసి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి ఏం చేయబలదు మీ ఫేస్‌బుక్ పేజెస్లో గాని మీ వాట్ల సపోర్ట్ చేసి కొంచెం సపోర్ట్ చేస్తే నేను ఇంకొంచెం ముందుకు వెళ్ళడం జరుగుతుంది అదేంటంటే ఇక్కడ పర్సనలైజేషన్ వస్తుంది కదా రైట్ క్లిక్ చేస్తే హోమ్ స్క్రీన్ మీద ఇక్కడ డెస్క్టాప్ హోమ్ స్క్రీన్ మీద జస్ట్ ఇక్కడ పర్సనలైజేషన్ క్లిక్ చేసిన తర్వాత మీరు గమనించినట్లయితే ఇక్కడ హోమ్ ఉంది కదా హోమ్ దాని కింద పర్సనలైజేషన్ ఉంది ఇక్కడ బ్యాక్ గ్రౌండ్ కలర్స్ లాక్ స్క్రీన్ థీమ్స్ ఫాంట్స్ స్టార్ట్ టాస్క్ బార్ ఉన్నాయి కదా ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ కలర్స్ అనే ఆప్షన్ ఎంచుకోండి ఇక్కడ మీరు గమనించినట్లయితే కలర్స్ అని ఎంచుకోగానే ఇక్కడ చూజ్ యువర్ కలర్ అని వచ్చింది ఒకటి వచ్చి డార్కు అక్కడ క్లిక్ చేసామంటే ఒకటి డార్కు లైట్ ఉంది లైట్ పెట్టుకున్నామంటే లైట్ కలర్ మారిపోతుంది చూసారా వ్యూ ఇలా వస్తుంది ఇక్కడ ప్యానల్ చూడండి కింద ప్యానల్ మారిపోయింది సో ఇప్పుడు నేను డార్క్ కావాలనుకోండి చూసారా అంత వైట్ వచ్చింది ఇప్పుడు డార్క్ కావాలనుకోండి డార్క్ పెట్టానంటే మారిపోయింది రైటా ఈ విధంగా మార్చు ఇది రెండు కావడం కాకుండా కస్టమ్స్లోకి వెళ్ళారనుకోండి ఇక్కడ మీకు చూజ్ యువర్ డిఫాల్ట్ విండోస్ మోడ్ లైట్ కావాలంటే లైట్ డార్క్ కావాలంటే డార్క్ మార్చుకోవచ్చు అట్లాగే చూజ్ యువర్ డిఫాల్ట్ యాప్ మోడ్ యాప్ అనేది లైట్ కలర్లో కావాలా డార్క్ మోడ్ కావాలా మనకి ఎలా కావాలంటే అలా అన్నమాట ఇక్కడ సెట్టింగ్స్ చేసుకోవచ్చు నేనైతే డిఫాల్ట్గా ఏంటంటే డార్క్ ఉంది కదా డార్క్ పెట్టుకుంటున్నాను అది కాకుండా కస్టమ్లోకి వెళ్తే మనం విండోస్ మోడ్ ఒకటి అలాగే యాప్ మోడ్ ఒకటి అనేది కలర్ అప్లై చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ జై హింద్.